అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలాడుతున్నాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశాడా? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక ఉద్యోగం కల్పించాడా అని ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు. విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఇప్పుడు ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ తెరిపిస్తా అన్నాడు, తెరవలేదు. 8 లక్షల ఆయకట్టుకి అదనంగా సాగునీరు అందిస్తా అన్నాడు, ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడున్న కోడిగడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా అంతేకాదు, పరిపాలక రాజధాని తీసుకొస్తానని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈరోజు భూ కబ్జాలు చేస్తున్నారు. దస్పల్లా భూములు, హైగ్రీవ భూములు, ఎక్స్ సర్వీస్మెంట్ భూములు, స్వాతంత్ర సమర యోధుల భూములు, చెరువులు, లూలు భూములు, టీడీఆర్ బాండ్లు, పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకు హామీ ఇస్తున్నా, ఆ ప్యాలెస్ ని ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఒక్క వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలా? ఎంత అన్యాయమో చూడండి. అది ప్రజలకు అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో విజయసాయి రెడ్డి అని ఒక వ్యక్తి ఉండేవాడు. ఇప్పుడు ఏకంగా వైవి సుబ్బారెడ్డి అని ఇంకో వ్యక్తిని పంపించారు. ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి కలిసి ఈరోజు పెద్ద ఎత్తున బాక్సైట్, లాటరైట్ మైన్లు కొట్టేస్తున్నారు. జీబీఎంసీని ఏకంగా అవినీతి అడ్డగా మార్చేసింది ఈ ప్రభుత్వం. చెత్త పన్ను పెంచారు తప్ప ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క డ్రైన్ కట్టలేదు ఈ ప్రభుత్వం. అంతేందుకు ఆంధ్ర యూనివర్సిటీలో దాదాపు 1500 పిహెచ్డి పోస్టులు కూడా ఈ ప్రభుత్వం అమ్మేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 కోట్ల గ్రాంట్ కూడా తప్పుదారు పట్టించింది ఈ ప్రభుత్వం. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రత్యేకంగా విశాఖపట్నం ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు హుదూద్ తుఫాన్ వస్తే మన బంధువులకైనా తొందరగా స్పందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు మాకు ఇంట్లో సీమంతం ఉండి కరెక్ట్ గా 10 నిమిషాలు వచ్చి ఇంకా నేను బయలుదేరాలి, విశాఖపట్నానికి హుదూద్ వస్తుందని మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారం రోజుల్లో విశాఖపట్నాన్ని నార్మల్సీకి తీసుకొచ్చారు. కరెంట్ అందించారు, పాలు అందించారు, కూరగాయలు అందించారు. అందుకెందుకు ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, బాబు గారు కలిసి మొత్తం విశాఖపట్నాన్ని పర్యటించారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా చేతులు తిప్పి ఊపారు. అప్పుడే మోడీ గారు ఆశ్చర్యంగా బాబు గారిని అడిగారు, ఇంత విధ్వంసం జరిగినా ప్రజలు నవ్వుతున్నారు ఏంటి అంటే, మనం చేసిన మంచి పనుల వల్ల సార్ ప్రజలు మన ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు అని చెప్పారు. అదేవిధంగా 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వేవ్ ఉన్న విశాఖపట్నం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు, అది మా గుండెల్లో పెట్టుకుంటాము. టైం డేట్ రాసుకోండి, హైదరాబాద్ కి డీట్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ పట్టణంలో నేను పాదయాత్ర చేశా, ప్రజలు పడుతున్న కష్టాలు నేను చూసా. ప్రత్యేకంగా ఫ్రేట్ కారిడార్ ఏర్పాటు చేస్తాం, ఆ ట్రక్లంతా సిటీ లోపల రాకుండా చేస్తాం. అంతేకాదు మేజర్ జంక్షన్ దగ్గర ఫ్లైఓవర్ నేస్తాం, అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తాం, ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా, ఒక ఐటీ హబ్ గా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాం. ఇది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న భూములకి నేను ఐటీ పరిశ్రమ తీసుకొచ్చా. ఆనాడు అదానీ సంస్థతో ఒప్పందం కుదిరించుకుని 1,00,000 ఉద్యోగాలు కల్పించే పరిశ్రమను ఆనాడు తీసుకొస్తే వీళ్ళ
డబ్బులు కోసం ఆ పరిశ్రమ ముందరికి వెళ్ళట్లేదు. అందుకే నేను చెప్తున్నా, పరిశ్రమలు తీసుకొస్తాం, ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే విధంగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. భీమిలికి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అదేనంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను భీమిలి నుంచి పోటీ చేయమన్నారు. ఆనాడు నేను బాబు గారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం ఇవ్వండి, గెలిచి వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు, నేను గెలిచి రావాలని నాకు కోరిక ఉందని చెప్పా. అందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి గెలిచిన మంగళగిరి నియోజకవర్గంకి వెళ్ళాను, స్వల్ప మెజారిటీతో ఓడిపోయా. భరత్ కూడా ఇప్పుడు నవ్వుతా అంటాడు, మీరు భీమిలి నుంచి పోటీ చేస్తుంటే మీరు గెలిచేవారు, నేను ఎంపీ అయి ఉండేవాడిని అని నవ్వుతా అంటాడు. సో తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. 2014 నుంచి 19 వరకు దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఆనాడు సీసీ రోడ్లు, ఎల్ఈడి వీధి దీపాలు, బీటీ రోడ్లు, ఇండోర్ స్టేడియం, ఐటికి మిలేనియం టవర్స్, నిరుపేద కుటుంబాలకి తిట్కో ఇల్లు, ఇవన్నీ ఆనాడు మేము తీసుకొచ్చాం. అయినా